విద్యార్థి ఎదుగుదలనే గురుదక్షిణగా భావించి సమాజానికి ఉపయోగపడేలా భావి పౌరులుగా తీర్చిదిద్దే గురువులందరికీ కూకట్పల్లి 121వ డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, గురువు లేనిదే శిక్షణ జరగదని రాష్ట్రపతి అయినా సీఎం అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైతేనేమి ఈ బేస్ ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా కలెక్టర్ అయినా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా సీఎం అయినా ఎవరైనా ఈ బేస్ నుంచి పోవాల్సిందే. ఉపాధ్యాయుడు ముఖ్యము, గురుదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. గురువు లేనిదే ఎవరికి శిక్షణ జరగదు. ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా ఈ గురువు నుంచి ఎదగవలసిన సందర్భమే మొత్తానికి కనిపిస్తుంది. ఈ టీచర్స్ డే సందర్భంగా పురస్కరించుకొని నేనిచ్చే పబ్లిక్ కానీ విద్యార్థులకు కానీ ఇచ్చే సూచన ఏంటంటే, క్రమశిక్షణతో చదువు అంటే బుక్కులు చదవడమే కాదు, ఎలా పబ్లిక్లో మెలగాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మన దేశాన్ని డెవలప్మెంట్ దశకు చేకూర్చుకోవాలి, ఆదర్శంగా ఉండాలి, ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకొని మనకు ముందుకు పోయే దశ. మన తెలంగాణలో ఖచ్చితంగా ఉపాధ్యాయుని గౌరవించే సాంప్రదాయము చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది. అదే దశలో మనం మన రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ముందు ముందు రాబోయే తరాలకు రాష్ట్రం కానీ దేశం కానీ నాకేమిచ్చింది అనే క్వశ్చన్ వేసుకోకుండా, నేను దేశానికి రాష్ట్రానికి నేనేం చేసినా అనే క్వశ్చన్ మనం వేసుకొని దేశాన్ని ముందు తీసుకుపోవాలంటే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యి ఎవరి పని వాళ్ళు సక్రమంగా జరిగితే దేశం ముందుకు పోయే దశ ఉంటుంది.